వింతలు విడ్డూరాలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇప్పుడు మనం ఓ విడ్డూరమైన వింత గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఎంతవరకు నిజం, ఇది ఎలా సాధ్యం అని తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే 200 సంవత్సరాల క్రితం కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఓ యథార్థ సంఘటనగా తెలుస్తుంది. అయితే ఒక స్త్రీ ఒక పాముతో సంసారం చేసింది, అంతేకాదు ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. ఇది అంత వినడానికి విడ్డూరంగా ఉంది కదూ, ఇది ఆ భగవంతుని ద్వారా సాధ్యమైందని సమాచారం. ఇక వివరాల్లోకి వెళ్తే షాలార్ అనే గ్రామంలో అప్పన్న అనే ఒక రైతు ఉండేవాడు. అప్పన్న చాలా మంచివాడు, ఎవరికి హాని చేసేవాడు కాదు. కానీ అతనికి ఒక చెడ్డ అలవాటు ఉంది, నిత్యం వేషాలతో గడుపుతుంటాడు. అప్పన్న తల్లిదండ్రులు అతనికి రాణి అనే అమ్మాయితో పెళ్లి చేద్దామని అనుకున్నారు. మొదట్లో అప్పన్న పెళ్లికి ఒప్పుకోలేదు. అప్పన్నకు వేషాలు పిచ్చి ఉందని గ్రహించలేని తల్లిదండ్రులు ఎలాగోలా రాణిని ఇచ్చి పెళ్లి చేశారు. అప్పన్న రాణిల జంట తల్లిదండ్రులను వదిలి వేరే ఇంట్లో కాపురం పెట్టారు. అప్పన్నకు వేషాలు పిచ్చి ఉండటంతో రాత్రులు బయటికి వెళ్ళేవాడు. అలా వెళ్ళేటప్పుడు భార్య రాణిని లోపల పెట్టి తాళం వేసేవాడు. రాణి తన ఆవేదన ఎవరితో చెప్పుకోలేక తనలో తాను ఏడుస్తూ ఉండేది. ఓసారి రాణి ఇంటి పక్కనే ఉండే బామ్మ ఓ రోజు రాణి వద్దకు వచ్చి, చూడమ్మా ఈ సీసాలో ఉన్న మందును నీ భర్త తినే భోజనంలో కలిపి పెట్టు, నీ కష్టాలు తీరిపోతాయని చెప్పి వెళ్ళిపోయింది. ఆ సీసాలో ఒక లేహం ఉంది, అదొక రకమైన వాసన రావడంతో భయపడిన రాణి దానిని కిటికీలో గుండా విసిరేసింది. ఆ సీసా విసరడంతో పెరట్లో ఉన్న పుట్టలో పడింది. ఆ లేహం వాసనకు పుట్టలో ఉన్న నాగరాజుకి కామం కలిగింది. తన దివ్య దృష్టితో చూసేసరికి రాణి జీవితం కనిపించింది. దీంతో నాగరాజు రాణిని మోహించి అప్పన్న లేని సమయం చూసుకుని అప్పన్న రూపంలోనే నాగరాజు రాణి దగ్గరికి వెళ్ళాడు. ఆ రాత్రి మొత్తం రాణితో తన భర్త అప్పన్న రూపంలో వచ్చిన నాగరాజు ఆ రాత్రిలో పాల్గొన్నాడు. మరుసటి రోజు ఉదయం అప్పన్న ఇంటికి వచ్చి చూసేసరికి ఎప్పుడు ఏడుస్తూ ఉండే తన భార్య ఈరోజు ఇంత ఆనందంగా ఉందని ఆశ్చర్యపోయాడు. రాణిలో వచ్చిన మార్పు పెద్దగా పట్టించుకోలేదు. ఇలా నాగరాజు రోజు అప్పన్న రూపంలో వస్తూ రాణితో రోజులు గడుపుతున్నాడు. కొన్ని నెలలకి రాణి గర్భం దాల్చింది. ఆ విషయం తెలిసిన అప్పన్న జీర్ణించుకోలేకపోయాడు. తాను తాకకుండానే భార్యకు గర్భం ఎలా వచ్చింది, నుండి తనకు విడాకులు కావాలని ఊరి పెద్దలను వేడుకున్నాడు. భర్త మాటలు విని జీర్ణించుకోలేకపోయిన రాణి తను పవిత్రమైందని, తను ఎలాంటి తప్పు చేయలేదని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు అప్పన్న తండ్రి అని విన్నవించుకుంది. అది విన్న గ్రామ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. రాణి తన ఇంటి పెరట్లో ఉన్న పుట్టలో నాగపాముని తన చేతితో తీసి పట్టుకుని తన పవిత్రతను నిరూపించుకోవాలని కోరారు. రాణి తన పవిత్రతను నిరూపించుకునేందుకు గ్రామ పెద్దలు చెప్పినట్లుగానే పుట్టలో చేయి పెట్టి పామును తీసి తన రెండు చేతులతో పట్టుకుంది. నాగరాజు రాణిని ఏం చేయలేదు. అది చూసి గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయారు. వెంటనే గ్రామ పెద్దలు అప్పన్నను మందలించి, ఆ కడుపుకు నీకు ఎటువంటి సంబంధం లేదు, అంటే నువ్వు కూడా రాణిలాగే పవిత్రతను నిరూపించుకోవాలని అన్నారు. దానికి భయపడిన అప్పన్న అనుకోకుండా తాగిన మత్తులో రాణితో ఒకటే ఉంటానని భావించి రాణిని దగ్గరికి తీసుకుని క్షమించమని రాణిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత అప్పన్న చెడు అలవాట్లు మానేశాడు. రాణి ఒక మగబిడ్డకు తల్లి అయింది. ఇక నాగరాజు విషయానికి వస్తే, నాగరాజు రాణిని నిజంగా మోహించి తనకు దగ్గరయ్యాడా, లేక అప్పన్నలో మార్పు తీసుకురావడానికి తనదైన శైలిలో ఇలా ఆలోచించాడా, నాగరాజు చేసిన పని కామమా లేక దైవమా అనే విషయాలు అన్ని ప్రశ్నలుగా